భార్యని బాధ పెడితే మనకు కలిగేటటువంటి ఫలితాలు ఏమిటి అనేటటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ పరస్త్రీ వ్యామోహం వల్ల కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వలన భార్యపై అవర్షన్ పెంచుకొని మరి భార్యతో కిచులాటలాడి భార్యను వదిలేసినటువంటి మహానుభావులు చాలామంది ఉంటారు. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా భార్యను వదిలేయడం వల్ల మహాదోషాలు సంక్రమిస్తాయి. ముఖ్యంగా మనకి శుక్రగ్రహం వీక్ అయిపోతుంది. కాబట్టి భార్యని ఎదిరిస్తేనే చాలు మనం శుక్రదోషం అనేటటువంటిది సంప్రాప్తిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తారు. ఇప్పుడు ఈ భార్య పతిత అయినా సరే, తల్లి పతిత అయినా సరే విడకూడదు అని చెప్పేసి శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎవరైతే వదిలేసినటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా గాడిద చర్మాన్ని వెంట్రుకలు పైకి కనబడే విధంగా చుట్టుకొని కట్టుకొని ఒక గుడ్డలాగా చుట్టుకొని 6 నెలల పాటు భిక్షాటన చేసి నేను భార్య పేరుని వదిలిపెట్టేసినటువంటి వాడిని నాకు భిక్ష వెయ్యండి అని చెప్పి వాళ్ళు అంతా కూడా ఊరంతా కూడా ఇల్లు తిరిగి అడుక్కున్నా సరే అప్పటికీ కూడా 6 నెలలు నువ్వు అలా చేసినప్పటికీ కూడా నీకు ఈ దోషం పోదు. మరి అందువలన మనం ఏమిటి జరగాలి అంటే ఈ దోషంతో పాటు ఇలా బాధపెట్టినటువంటి వాళ్ళంతా కూడా వచ్చేటటువంటి జన్మలో పురుగుగా పుడతారు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి చాలామంది ఈ విషయం తెలియక భార్యాభర్తలు కీచులాడుకోవడం, ఆ తర్వాత ఈ గోహలకు వెళ్ళి మరి చక్కగా కోర్టుల్లో కేసులు వేసుకోవడం, దాని ద్వారా అదేదో పెద్ద గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా వాళ్ళు ఆనరబుల్ జడ్జెస్ దగ్గరికి మ్యారేజ్ని డిస్మిస్ చేయమని అడగడం, ఆయన ఆర్డర్ ఇవ్వడము, వీళ్ళేమో తీసుకోవడము అనేటటువంటి జరుగుతుంది. ఇదేదో యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ లాగా ఇద్దరు కూడా చాలా సంతోషంగా తీసుకుని ఎవరు బ్రతుకులు వాళ్ళు లీడ్ చేస్తారన్నమాట. అయితే ఇది లీగల్గా అలాంటి వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ మనకి శాస్త్ర ప్రకారం మనకి మనం స్త్రీలని వదిలిపెట్టకూడదన్నమాట. కాబట్టి అందుకనే రావణాసురుడు ఎంత కఠినాత్మకుడైనా ఎంత దుర్మార్గుడైనా సరే అతన్ని ఎప్పుడూ కదా కూడా తన భార్య అయినటువంటి మండోదరిని ఎప్పుడు కూడా బాధ పెట్టలేదన్నమాట. అందువల్ల ఈ విధంగా మనము భార్య చేసేటటువంటి పూజా ఫలితాలు మనకి వస్తాయి అని చెప్పి ప్రతి పురుషుడు కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే భార్య బిడ్డలు వాళ్ళ పూజల్ని మరి మానేస్తారో, ఆ తర్వాత ఏ విధంగా అయితే స్వార్థంగా మనం ఆలోచిస్తారో అటువంటి వాళ్ళందరినీ కూడా తర్వాత రానున్న కాలంలో ఇబ్బందులు పడతాయి. కాబట్టి పురుషులు అనేటటువంటి వాళ్ళు తమ భార్యల్ని ఎంత చిన్న తప్పైనా పెద్ద తప్పైనా సర్దుబాటు పురుషుడు చేసుకోవాలి. అలా చేసుకోకుండా భార్యలను విడిచిపెట్టి మళ్ళీ ఇంకొకసారి వివాహం చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ చేస్తే నెక్స్ట్ జన్మలో పురుగు జన్మ క్రిమి జన్మ పుడుతుంది అని చెప్పేసి మరి మనకి పెద్దలు చెప్తారు. శుభమస్తు.